సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఏదో సెబీ నుంచి ఏదో కొత్త అనౌన్స్మెంట్ ఏదో రాబోతుందంటూ కూడా మార్కెట్ వర్గాల్లో కొంత డిస్కషన్ ఏదో కూడా స్టార్ట్ అవుతుంది. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా ఇంకా అది ఆ న్యూస్ అనేది కంప్లీట్గా బయటకు రాలేదు. బట్ మార్కెట్ వర్గాల్లో కొంత చక్కర్లు కొడుతుంది. ఈ ట్రేడర్స్ ఎలిజిబిలిటీకి సంబంధించి సెబీ కొన్ని మార్గదర్శకాలను తీసుకురాబోతుందంటూ కూడా ఇలాంటి ఒక డిస్కషన్ మార్కెట్ వర్గాల్లో వినిపిస్తుంది. ఏంటి అసలు సెబీ ఎందుకు చాలా అగ్రెసివ్గా అంటే ఎప్పటికప్పుడు రోజుకొక కొత్త డెవలప్మెంట్ని తీసుకొస్తుందంటారు? ఏ డెవలప్మెంట్ అయినా ఒక రకంగా మంచిగా చేస్తూ ఉంటుంది సెబీ. మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు ఇంతకుముందు అంత యాక్టివ్గా లేదు, బట్ ఇప్పుడైతే చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగానే చూస్తుంది. సో పర్టికులర్గా ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, అది కూడా డెరివేటివ్ మార్కెట్ సెగ్మెంట్, ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ పర్టికులర్గా ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్ సెగ్మెంట్కి సంబంధించి చాలామంది ఇక్కడికి వచ్చి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో మనం దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రీటైలర్స్ డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటారేమో అని ఒక ఆలోచనలో ఉంది. మనకి యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్న దాని ప్రకారం వాళ్ళు ఒక ఇన్కమ్ లెవెల్ దాటిన వాళ్ళని మాత్రమే ట్రేడింగ్లోకి, డెరివేటివ్ ట్రేడింగ్లోకి అలౌ చేస్తాం మనం. లేదా ప్రీవియస్ ఇయర్స్లో ఒక పర్టికులర్ అమౌంట్ ట్రేడింగ్లో సంపాదించగలిగి చూపించిన వాళ్ళని మాత్రమే ట్రేడింగ్లోకి అలౌ చేస్తాం మనం. ఇట్లా ఇన్కమ్ బేస్డ్, సో దట్ ఏంటి అని అంటే ఒక సర్టన్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తే వాళ్ళ లైఫ్ రిస్క్ ఉండదు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. లేదా ప్రీవియస్ ఇన్కమ్ డెరివేటివ్స్లో చూపించినట్లయితే వాళ్ళ క్వాలిటీ ట్రేడింగ్ వచ్చాను ఒక అసెస్మెంట్ తోటి బేసిక్గా ట్రై చేస్తుంది. సో దీనికి సంబంధించి ఐ డోంట్ థింక్, అంటే బేసిక్గా దాని బేసిస్ మీద క్యాటగరైజ్ చేయడం అనేది అయితే చాలా కష్టం. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను మార్కెట్లోకి కనుక వచ్చిన టైంలో వాళ్ళు నా ట్రేడింగ్ ఇన్కమ్ చూపించమని ఉంటే నాకు చూపించడానికి అవకాశం ఉండదు. సహజంగానే ఫస్ట్ 1-2 ఇయర్స్ లాసెస్లోనే ఉంటాం నేర్చుకునే క్రమంలో. అట్లాంటప్పుడు నా ట్రేడింగ్ ఇన్కమ్ చూపించి మీరు మార్కెట్లోకి రావాలి అని అంటే ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. 2, ఇప్పుడు ఏ 6 లక్షల మినిమం ఇన్కమ్ పెట్టి ఆ ఇన్కమ్ అబౌ ఉన్న వాళ్ళు మాత్రం, ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు, 6 లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళే ట్రేడింగ్కి రావాలి అని అంటే నెలకు 25,000 సంపాదించే వాళ్ళకి మంచి ట్రేడింగ్ స్కిల్ ఉండి ఉండొచ్చు. సో వాళ్ళకి ఇందులో కవర్ రాకుండా ఉండడానికి అవకాశం లేకుండా చేస్తే మరి మార్కెట్ కూడా ఒక మంచి ట్రేడర్ని మిస్ అవ్వచ్చు. ఇప్పుడు బేసిక్గా ట్రేడింగ్ అనేది ఒక వ్యాపారంగా మాత్రమే చూడాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఇందులో ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ స్కిల్డ్ గేమ్. బేసిక్ ఇందులో చాలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, దానికి సంబంధించి కొంత నాలెడ్జ్ ఉండాలి, మా ఆప్షన్స్కి సంబంధించిన గ్రీక్స్ మీద కొంత అవగాహన ఉండాలి. సో బేసిక్గా ఇప్పుడు నిఫ్టీ ఎంత మూవ్ అయితే మనకు ఆప్షన్స్ ఎంత మూవ్ అవుతాయి అన్న దాని మీద కొంత అవగాహన ఉండాలి. ఇంప్లైడ్ వాలటిలిటీ ఏంటో తెలియాలి, ఇండియా విక్స్ అంటే ఏంటో తెలియాలి. సో దీనికి సంబంధించి ఒక కోర్స్ కండక్ట్ చేసి, ఇప్పుడు ఎంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎట్లయితే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారో, లేదా ఒక సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ అని ఎలా అయితే రిలీజ్ చేస్తున్నారో, అలానే కొన్ని ట్రేడింగ్ బేసిక్ ట్రేడింగ్ కోర్సెస్ అనేవి కండక్ట్ చేసి వాటి మీద కొంత అవగాహన కలగజేసి ఎవరికైతే సర్టిఫికేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ట్రేడ్ చేయాలంటే వరకు కొంతవరకు ఓకే. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, చదువుకొని వస్తారు. ఇప్పుడు మనకున్న సమస్యల్లో ఏంటి అని అంటే మార్కెట్లో ఎటువంటి అవగాహన కూడా లేకుండా అసలు ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటో కూడా తెలియదు ఎవరికి. ఇప్పుడు అసలు ఒక ప్రీమియం చేంజ్ అవుతుంది అని అంటే ఎందుకు మారుతుందో తెలియదు ఎవరికి. ఇవాళ మార్కెట్ అమాంతం, ఇవాళ ఒక మన మార్కెట్ వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను, సడన్గా మార్కెట్ స్లిప్ అయింది. యాక్చువల్గా చెప్పాలి అని అంటే పుట్ సైడ్ ఆప్షన్స్ అంత షూట్ అవ్వకూడదు. ఎందుకు షూట్ అయింది అని అంటే ఇండియా విక్స్ షూట్ అయింది. ఇండియా విక్స్ షూట్ అయితే ఏమవుతుంది, ఇంప్లైడ్ వాలటిలిటీ పెరిగిపోతుంది. ఇంప్లైడ్ వాలటిలిటీ పెరిగితే ఏమవుతుంది, బై డిఫాల్ట్గా ఆప్షన్ ప్రీమియం షూట్ అవుతాయి. ఆప్షన్ ప్రీమియం షూట్ అయితే ఎవరికి అడ్వాంటేజ్, బయ్యర్కా సెల్లర్కా? సో బేసిక్గా ఈ నాలెడ్జ్ ఏవి కూడా లేకుండా బేసిక్గా ట్రేడింగ్లో చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, ఒక స్ట్రాటజీ నాలెడ్జ్ ఉండాలి, ఎన్ని రకాల స్ట్రాటజీస్ ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసు ఉండాలి. ఆప్షన్ బయ్యర్కు ఉండేటువంటి ఎడ్జ్ ఏంటి, ఆప్షన్ సెల్లర్కు ఉండేటువంటి ఎడ్జ్ ఏంటి, సో వీటన్నిటిని ఎట్లా ప్లే చేయాలన్న విషయంలో ఎప్పుడైతే పూర్తిగా నాలెడ్జ్ ఒక ట్రేడర్కు ఉంటుందో వాళ్ళు డబ్బులు కోల్పోరు నేను చెప్పను, జీరో కాదు. ఒక 5% 10% లేదా ఒక 15% పోగొట్టుకొని మళ్ళీ వాళ్ళు అట్లీస్ట్ రీగెయిన్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాని త్రూ వాళ్ళు కనుక ట్రేడర్స్ ట్రేడింగ్ పర్మిషన్ ఇస్తే దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇన్కమ్ బేసిస్ మీద అయితే ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ ఈ ప్రపోజల్ కూడా ఎక్కువ దూరం వెళ్తుంది. ఇట్లాంటి ఎన్నో రూల్స్ వాటి మీద కసరత్తు చేస్తుంది, దట్ డజంట్ మీన్ అవి ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ అంటే ఏదైనా సరే ట్రేడర్స్ యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా అండి సేఫ్ వింగ్ లో ఉంచాలని. యా, ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ యొక్క పని ఏంటి, జనరల్ పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయటం. ప్రొటెక్ట్ చేయాలి. ఇందులో డబ్బులు పోగొట్టుకునేది అంతా ఎవరు, జనరల్ పబ్లిక్, రీటైలర్స్ ఎక్కువగా. యా, సో వాళ్ళ డబ్బులు పోగొట్టకుండా ఉండేందుకే వాళ్ళ ప్రయత్నాలు. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఫ్రేమ్ వర్క్ ట్రై చేస్తున్నారో ఐ డోంట్ థింక్ సో. బేసిక్గా నీ
అట్లాంటి ఫ్రేమ్ వర్క్ ఉండుంటే రేవంత్ ఈరోజు వచ్చేవాడు కాదు. అవునవును, ఎంతో మంది ఇప్పుడుండే యంగ్ ట్రేడర్స్, డే ట్రేడర్ రేవంత్ అయి ఉండొచ్చు, నాలని మన పేరు రేవంత్ అయి ఉండొచ్చు, లేదా సాకేత్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా వాట్ ఎవర్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ పీపుల్, పెద్ద పెద్ద ట్రేడర్స్, మనం ఎవరైతే యంగ్ జనరేషన్ లో ఇన్స్పిరేషన్ గా చూసుకుంటున్నామో వీళ్ళందరూ ఎవరు వచ్చుండే వాళ్ళు కాదు. బేసిక్ అది స్కిల్ మీద అసెస్ చేయాలి కానీ వాళ్ళ ప్రీవియస్ ఇన్కమ్ మీద అసెస్ చేసేది కాదు. అండ్ ట్రేడింగ్ లో ఇంకో సమస్య కూడా ఉంది, ప్రీవియస్ ఇయర్లో ఎంత ఇన్కమ్ చూపించారు అని అంటే ట్రేడింగ్ లో ప్రీవియస్ ఇయర్లో ప్రాఫిటబుల్ గా ఉండే తర్వాత ఎప్పుడు డబ్బులు చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో బేసిస్ గా ఈ అసెస్మెంట్ వర్కౌట్ కాదు. నాలెడ్జ్ ఆల్వేస్ ప్లేస్ ద రోల్. సో నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ జరిగితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సెబీ నుంచి రాబోతున్న కొత్త డెవలప్మెంట్ గురించి మన ప్రేక్షకులకు తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.